ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనేక అపాయపు అంచుల నుండి దేవుడు మనందరినీ కాపాడుతూ వచ్చాడు. గత ధ్యానాంశాల్లో ఈ శత్రువులకు మీరు వందనములు చేయుడి అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నామండి. మరి ఈ దినాన దేవుణ్ణి మనం నమ్మటం కాదు, మనం నమ్మిన దానికంటే దేవుడు నమ్మిన నమ్మకస్తులు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు నమ్మిన నమ్మకస్తులు, పరిశుద్ధ లేఖనాల్లో నుండి దేవుడే నమ్మినటువంటి నమ్మకస్తులు ఎలా పనిచేశారో, వారి భక్తి జీవితం ఎలా ఉందో మనం నేర్చుకుందాం ఈ దినాన. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. మా తండ్రి, మా దేవ, 2023 పదో నెలలో మేమున్నాం ప్రభువా. నీ అపారమైన కృపను బట్టి మమ్మలను ఆరోగ్యవంతులుగాను సజీవుల సంఖ్యలోను ఉంచిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం ఇచ్చినందుకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ఒక పాట పాడి మీ నామాన్ని మహింపరిచి మీ లేఖన భాగాలను మేము చదివి ధ్యానం చేసుకున్నట్లుగా మాతో కూడి ఉన్న ఈ ప్రతి కుటుంబాలను మీరు దీవించి వాక్యాన్ని విని గ్రహించి మేలు పొందినట్లుగా సహాయం చేయమని దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. ఒక పాట పాడుకుందాం. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయినా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి ఏసయ్యా. అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ యేసయ్యా. అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయేనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను గద్దించితివి. ఇంత గొప్ప రక్షణ కూటలు నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను గద్దించితివి. అవమానించిన వారే అభిమానమును పొందగా అవమానించిన వారే అభిమానమును పొందగా ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయేనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. సారవంతమైన తోటలు నన్ను నాటితివి సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి.
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయిన. మరొకసారి ప్రభు నామములందరికి వందనాలండి. పరిశుద్ధ లేఖనములో నుండి మనము కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి దేవునికి స్నేహితులైన వారు ఉన్నారు, ఇష్టులైనటువంటి వారు ఉన్నారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు ఉన్నారు, దేవునికి శత్రువులుగా ఉన్నవారు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు నమ్మిన నమ్మకస్తులు అంట. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అన్ని పరిస్థితులు బాగుండగా దేవుణ్ణి మనము నమ్ముతాం. పరిస్థితులు ఏవైనా తారుమారైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏ మేలు చేయలేదనేటువంటి స్వభావం అకస్మాత్తుగా పరిగెత్తుకుని వస్తుంది మన మనసులోకి. మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే స్తుతించినటువంటి నమ్మకమైనటువంటి వారు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి యోబు గారు. నమ్మకమైనటువంటి నమ్మకస్తులు కలిగి ఉండేటువంటి లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అంటే, ఎక్కడో శిఖరాల స్థాయిలో ఉన్నటువంటి స్థాయి నుంచి కింద శిథిలాలకు పడిపోయినా సరే వారి నమ్మకత్వాన్ని వీడరు. శాశ్వతమైన దేవుని ప్రేమను వారు ప్రకటిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు. శిఖరాల నుండి శిథిలావస్థకు పడిపోయినా సరే దేవుని స్తుతించటం మానరు. ఆయన శాశ్వతమైన ప్రేమను గురించి పాడకుండా ఉండనే ఉండలేరు. అట్టి వారిలో యోబు గారు ఒక వ్యక్తి, ఒక భక్తుడు అన్నమాట. మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికే తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప మరి నిరీక్షణ, ఎంత గొప్ప దేవుని మీద ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ పోగొట్టుకోవటానికి దేవుడేమన్నా ఈయన్ని శిక్షించాడా అంటే పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆయన భక్తి, ఆయన నమ్మకత్వం ఇంకా వర్ధిల్లింది. ఆ పరీక్షలో ఆయన ఒకటే ఆలోచించాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా నేను వచ్చాను, ఏమీ నేను తీసుకొని రాలేదు, నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో మరలా తిరిగి నేను అక్కడికి వెళ్ళేదను. నాకు కలిగి ఉన్నవన్నీ కూడా యెహోవా ఇచ్చాను, మరి తీసుకుంటాం కూడా యెహోవానే తీసుకున్నాడు. ఇచ్చినందుకు యెహోవాకే స్తుతి, తిరిగి తీసుకున్నందుకు కూడా యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎంతో స్తుతి చెల్లించిన వ్యక్తి అన్నమాట. భార్య శోధించిన, స్నేహితులు శోధించిన, ఆరోగ్యము శరీరము శోధించిన, నేను సజీవుడనై నా క్రీస్తు ప్రభుని చూడగోరి తిని అంటాడు. నా శరీరం కుళ్ళిపోయినా సరే ఎక్కడది యొక్క నిరీక్షణ అంటే, ఇది దేవుడు పంపినటువంటి పరీక్ష. అందుకే యోబు ఆ పరీక్షకు నిలిచి జయించిన వాడు. కనుక యోబు అంటే నాకు ఎంత ఇష్టమని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. యోబు ఎన్ని కష్టాలు పెట్టినా నమ్మకాన్ని వదలడని దేవునికి తెలుసు.
యోబు జీవితంలో ఎన్ని శోధనలు వచ్చి ఒక్క దినాన పది మంది బిడలు చనిపోయినా వేల కొలది ఆ యొక్క ఒంటెలు మేకమందలు చనిపోయినా కూడా ఆ నిరీక్షణ అనే దానిలో మార్పులు చేర్పులు ఏమీ లేవు ఉండవని దేవునికి తెలుసు అన్నమాట. అందుకే దేవుడు నమ్మిన నమ్మకస్తుడు అనొచ్చింది. ఎన్ని శోధనలు వచ్చినా నా యోబు కదలడు, నా యోబు నన్ను దూషించడు, నా యోబు నమ్మకము వడలిపోదు, నా యోబు యొక్క విశ్వాసం సన్నగిలిపోదు. ఇంత నేను పరీక్ష పెట్టినా యోబు నన్ను ఒక్క మాటలో కూడా దూషించడు అని దేవునికి తెలుసు. దేవుడు నమ్మాడు యోబుని, నమ్మాడు. కనుకనే పోగొట్టుకున్నవన్నీ వాటికంటే మరన్ని రెట్లు ఆయన పొందటానికి దేవుడు మరలా మార్గాన్ని తెరిచాడనమాట. భార్య వచ్చి మాట్లాడుతుంది, దేవుణ్ణి నువ్వు దూషించి చనిపో, ఇంకా దేవుణ్ణి నువ్వు వదలవా, దేవుడు దేవుడు అంటావా, ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, శోధనలేంటి, వ్యాధి బాధలేంటి అని చెప్పి వ్యసనపడుతూ ఉన్నప్పుడు భార్యతో పాటు ఆయన కూడా నిజమేనమ్మా ఈ బాధలు మనకే వచ్చినాయి, తట్టుకుందాంలే, ఓర్చుకుందాంలే అంటలా కోపం వచ్చింది ఆయనకి. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవింప అనుభవించుచున్నాము, కీడు మనము అనుభవింప తగమా అంటూ ఉన్నాడు. రెండవ అధ్యాయం 10వ వచనంలో ఉంది మాట. ఈ సంగతులలోని ఏ విషయంలోనూ యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదని ఒక సాక్ష్యము వ్రాయబడింది ఆయన గురించి. ఈయన ఒక గొప్ప దేవుడు నమ్మిన వ్యక్తి. దేవుణ్ణి మనం నమ్మటం కాదు, మనం ఎంతసేపు నమ్ముతాం, మన నమ్మకం కాసేపు ఉంటుంది, మళ్ళీ కాసేపుకి సన్నగిలిపోద్ది. మన యొక్క విశ్వాసము కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి అవిశ్వాసం అయిపోయే ప్రమాదం కూడా ఉంది మనకి. కానీ యోబు చెక్కు చెదరని వ్యక్తి, శిఖరాల మీద ఉన్నప్పటికీ శిథిలావస్థకు పడిపోయినా కూడా దేవుని ప్రేమను శాశ్వతమైన కృపను స్తుతిస్తూనే ఉన్నాడు, ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, భార్యను కూడా గద్దిస్తూ ఉన్నాడు. ఈయన దేవుడు నమ్మిన వ్యక్తి అని మనం మరి బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో ఒక నమ్మకమైన యాజకుడు మనకు కనపడతాడు. ఈ నమ్మకస్తులందరూ కూడా దేవుని హృదయాల హృదయాభిలాషను ఎరిగిన వారన్నమాట. నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నా పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటో వాళ్ళు ఎరిగి ఉన్నారు. అందుకే వారు అలా గొప్పగా ప్రవర్తించడానికి కారణం ఎన్నడూ కూడా కదలని ప్రేమ నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు అని ఈ భక్తి కలిగినటువంటి వారు గ్రహించారు. కాబట్టి ఇక్కడ సమయేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే షిలోహులోని మందిరంలో హన్నాను మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన తల్లిని, ఈమె ఒక నమ్మకమైనటువంటి ప్రార్థనా పరురాలు. ఆ షిలోహులోని మందిరంలో పెదవులు మాత్రమే కదిలిస్తూ వేదన చెందుతూ ప్రార్థన చేసింది. గుడ్రాలుగా ఉన్న సమయంలో పెదవులు మాత్రమే కదిలిస్తూ హృదయంలో ఎంతో వేదన పడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఒక తీర్మానం చేసుకుంది. నా గనక ఒక బిడ్డ పుడితే నేను మరలా బిడ్డను తీసుకుని వచ్చి పాలు మానిన తర్వాత ఇక్కడనే దేవుని సన్నిధిలోనే నేను విడిచిపెడతాను అనేటువంటి ఒక తీర్మానం ఆమె చేసింది. అలాగనే మరలా మీదటి సమయానికి ఆ షిలోహులోని మందిరంలో ఎల్లి అనేటువంటి దైవ యాజకుడి వద్దకు తీసుకుని రాబడింది ఆ బిడ్డను. పాలు మాన్పించు సమయానికి తీసుకుని వచ్చాయా, నేను ఒకనొక దిన మందు ప్రార్థన చేసుకున్న స్త్రీని ఇక్కడ ప్రార్థన చేసుకోవటం వలన నేను ఈ బిడ్డను కలిగి ఉన్నాను, తిరిగి తీసుకుని వచ్చి ఈ బిడ్డకు నేను ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్పి అక్కడ ఆ యొక్క ఎల్లితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ చిన్న బిడ్డ కూడా అక్కడ ఆ స్థలంలో దేవునికి మ్రొక్కి అని వ్రాయబడింది. అంటే చిన్నప్పటి నుండి
దేవునికి మొరక్కటం అంటే ఏంటో తెలుసు, దేవుని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో దేవుని యొక్క సమయాలు తల్లి సమయాలకు నేర్పించింది. ఇక్కడ ఎలీకి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు, యవనస్తులు. ఆ యొక్క మందిరంలో వచ్చినటువంటి స్త్రీలను పాడు చేయొచ్చు, వీరు బలత్కారులుగాను భయంకరమైనటువంటి దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఎలీ కుమారులు కనిపిస్తూ ఉన్నారు, యాజకుడి కుమారులు అన్నమాట వీళ్ళు. అందుకే 35వ వచనంలో అంటాడు, తరువాత నమ్మకమైన యాజకుని నేను నియమింతును. మరి ఈ యొక్క ఎలీ కుమారులు ఏమయ్యారండి, ఆ యొక్క దుష్ప్రవర్తన వలన యెహోవా కోపము వారి మీద రగులుకొని వారు చనిపోయినట్లుగా మనకు గ్రంథం తెలియచేస్తూ ఉంది. వారు నమ్మకస్తులు కాదు, వారు అక్రమస్తులు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిని మరి పాడు చేస్తున్నటువంటి మనుషులు అన్నమాట వాళ్ళు. కాబట్టి వారు చనిపోయిన తర్వాత ఒక నమ్మకమైన యాజకుని నేను మీకు నియమిస్తాను, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎన్నటికీ యాజకత్వము జరిగించును. అభిషేకించాడు, దీవించాడు, దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా యాజకత్వం జరిగిస్తూనే ఉంటాడు అని ఇక్కడ సమూయేలు విషయంలో మరి గొప్ప వాగ్దానం అన్నమాట ఇది. అతని సంతానమునకు కూడా నేను నమ్మకమైన సంతానముగా పుట్టిస్తాను, నేను నాకు అనుకూలమైన యాజకత్వము జరిగిస్తారు వారు. నేను నియమించేటువంటి ఆ యాజకుడు విమోచించబడిన వాడు అని ఈ యొక్క 2వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ కూడా యాజకత్వం నుండి బయటికి రాడు. తరువాత అనగా ఇంతకు ముందున్న వారు ఎలీ కుమారులిద్దరూ చనిపోయిన తరువాత వారిలో ఒకని పేరు హోప్ని, ఒకని పేరు ఫినేహాస్ అన్నమాట. ఈ యవన కాలంలోనే మరి వీళ్ళు భయంకరమైన మరణము సంభవించుట చేత వీరు వీళ్ళ యాజకత్వం ఇక మారిపోయి సమయలను దేవుడు యాజకుడిగా ఎన్నుకున్నాడనమాట. నేనే చేస్తాను యాజకుడు కానీ మరి వాగ్దానం చేయబడినటువంటి పుత్రుడు. ఈయన నమ్మకమైనటువంటి వాడు, ఈయన తల్లి కూడా ఒక నమ్మకమైనటువంటి విజ్ఞాపన పర్రాలన్నమాట. ఆమె చేసే ప్రార్థనను బట్టి మరి దేవుని యొక్క అలాంటి నమ్మకమైన ప్రార్థనా పర్లు దేవునికి కావాలని దేవుని యొక్క అభిలాష. యాజకుడి దగ్గర ఎలీ దగ్గర విడిచిపెట్టింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకునేటువంటి వారు ఉన్నారు. కాబట్టి లూకాసువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు వారు కూడా, నా ఇష్టము కాదు నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి అనేటువంటి ఒక గొప్ప ప్రార్థన మనకు కనపడుతుంది అన్నమాట. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నిశ్చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నిశ్చిత్తమే సిద్ధించునగా కాని ప్రార్థించను. అంటే ఇక్కడ దేవుని సంకల్పమే మా జీవితాల్లో జరగాలి అనేటువంటి మరి భక్తులు అన్నమాట. వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు, దేవుని యొక్క సంకల్పమే నెరవేర్చాలి మేమని వారు ప్రాణాలు కూడా ప్రియమైనవిగా ఎంచుకొనకుండా యేసుక్రీస్తు వారు ఎలాగునా తగ్గించుకొని ప్రార్థన చేశారో తండ్రి చిత్తము కొరకు, మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి మరి ఉద్దేశంతో మనము కూడా మన జీవితాలను కొనసాగించుకోవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక శాసనము సంతకము చేయబడటానికి సంతకం చేయబడిందని దానియేలుకు తెలుసు. దానియేలు తెలుసుకొని కూడా ఏం చేసాడంటే తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తమ ఇంటిపై కిటికీలు ఎరుషలేము తట్టు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఆయన స్తుతిస్తూ వచ్చాడు. అంటే కారణం ఏంటంటే
దేవుని ప్రార్థించకూడదనే శాసనము జారీ చేయబడినప్పటికీ కూడా యథాప్రకారముగానే ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేం తట్టు కిటికీలు తెరిచి ఎంత గొప్ప ప్రార్థన అండి. పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికీ కూడా ఈ మమ్మారు ప్రార్థించేటువంటి యథావిధిగా ప్రార్థించేటువంటి ఈ తీరు మాత్రం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉంది. దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు దేవునికి బహుప్రియుడు, ఇష్టమైనటువంటి వాడనమాట. 6వ అధ్యాయము 4వ వచనం, లూకాసువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో ఒక తలాంతుల గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. దేవుడిచ్చినటువంటి తలాంతులను వృద్ధి చేసుకుంటకు, కాపాడుకోవటానికి మనం ప్రయాసపడాలని మనం నేర్చుకోవాలి. మత్తయిసువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, అతని యజమాను వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడు, నువ్వు కొంచెంలోనే నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించదును. కొంచెంలో నమ్మకముగా ఉన్నావు అంటే దేవుడిచ్చిన ఏ తలాంత అయితే ఉందో ఆ తలాంతను కాపాడుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. మనం ఆ యొక్క వాక్య భాగాలను చదివినట్లయితే ఒక వ్యక్తి ఒక తలాంత తీసుకొని అక్కడే పాతి పెట్టాడంట. ఆ యజమాని దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు విత్తని చోట కోయ్యువాడవని నేను ఎరుగుదును, చల్లని చోట నువ్వు పంట కోయ్యువాడవని నేను ఎరుగుదును, ఇదిగో నీ యొక్క ఇచ్చిన తలాంతను అలాగే ఉంచాను అంటున్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి వృద్ధి చేశాడు, 3 తలాంతులు తీసుకున్న వ్యక్తి వృద్ధి చేశాడు, కానీ ఈ 1 తలాంత తీసుకున్న వ్యక్తి మాత్రం మరి తలాంతును అభివృద్ధి చేయలేకపోయాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తితో ఆయన అంటున్నాడు, మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలోనే నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. కొంచెంలోనే నమ్మకంగా ఉండడం కానీ మనకు అనేకమైన వాటి మీద అధికారం కావాలంటుంది మన మనసు. అది న్యాయమా? దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు, కానీ మనం చెప్పింది చేయడు. ఆయన నెహిమ్య గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. గొప్ప సాక్ష్యం అన్నమాట ఇది. హనన్య విషయంలో దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు, నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. జలప్రల సమయంలో కూడా మరి నోవహుతో దేవుడు అలాగే మాట్లాడాడు, నోవహు ఈ తరమవారిలో నీవే నా ఎదుట నమ్మకముగా కనబడుతున్నావు అన్నాడు. అలాంటి సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అండి. కాబట్టి దేవుని మనం నమ్ముకున్నాం, మరి దేవుడు మనల్ని నమ్ముతున్నాడా? నమ్మకమైనటువంటి నా కుమారుడు, నా కుమార్తె అనేటువంటి సాక్ష్యము మనము పొందగలుగుతున్నామా? హనన్య విషయంలో ఈయన నమ్మకమైన మనుష్యుడు అనే గొప్ప సాక్ష్యం కనబడుతుంది. మరి యోబు విషయంలో నమ్మకమైన వ్యక్తి అనే సాక్ష్యం కనపడుతుంది. అలాగే అన్న విషయంలో, సమయాలు విషయంలో నమ్మకమైన వ్యక్తి అని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలోనే నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించదును అంటున్నాడు. అబ్రహాము విషయంలో కూడా, అబ్రహాము విషయంలో ఆదికాండం 18:19 అబ్రహామును గురించి ఏమి చెప్పారంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాము మాత్రమే కాదు,
అతని ఇంటి వారందరూ తర్వాత వారి తరములో ఉన్న పిల్లలందరికీ కూడా నీతి న్యాయములు జరిగించడానికి యెహోవా మార్గమును గైకొనాలి అని నేర్పించేటువంటి నమ్మకమైన వ్యక్తి అన్నమాట అతని ఉద్దేశము ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క ఉద్దేశము అబ్రహాము ఎరుగును అబ్రహాము యొక్క ఉద్దేశము కూడా దేవుడు ఎరుగును అన్నమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనములో ప్రభు ఇట్లనెను తన యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్లు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడున్నాడు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు కా పని చేసే వ్యక్తులు కావాలంట తన ఇంటి వారందరికి ఆహారమును సమకూర్చే నమ్మకమైన వ్యక్తులు కావాలంట 44వ వచనములో అంటాడు అతడు తనకు కలిగినది అంతటి మీద వానిని ఉంచుదునని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటాడు కలిగిన దాని అంతటి మీద నేను అతనిని నియమిస్తాను యజమానిగా ఉంచుతాను నేను నిజంగా చెప్తున్నాను అని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే ఒక దుష్టుడైనటువంటి దూత కంటే ఒక నమ్మకమైనటువంటి రాయబారిగా మనం ఉండటం ఔషధం లాంటి వారు అని సామెతల గ్రంథములో చెప్పబడింది ఇంకను మనం చూసినట్లయితే మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండుమంటాడు అలాగ ఉన్నవాడు లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఉందన్నమాట మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగానే ఉంటాడు కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా మీరు ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చేయును మనం ఏదో వశం చేసుకోవాలి దేవుడు నన్ను నాకేదో నా వశము చేస్తాడని మనం కలలగంటాం అనేకసార్లు నిజంగానే వశం చేస్తాడు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు అనేకుల్లో నేను మిమ్మలను పైవారిగా ఉంచుతాను తలగా ఉంచుతాను అనేకుల్లో మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు అని వాగ్దానం చేశాడు కానీ అలా ఉండేవారు ఎవరయ్యా అంటే దేవుడికి ఇష్టమైనటువంటి వారు దేవుడు నమ్మిన నమ్మకస్తులు మనం నమ్మేమనుకోండి మనం ఎక్కడ అపనమ్మక పాలైపోతామో తెలియదు మన చెయ్యి ఆయన పట్టుకుంటే చివరి వరకు నడిపిస్తాడు మనమే ఆయన చెయ్యి పట్టుకున్నాం అనుకోండి ఆయన మనలను విడవకుండా నడిపిస్తూనే ఉంటాడు మనం ఆయన చెయ్యి పట్టుకుంటే ఎక్కడో చోట విడిచిపెడతాం ఏదో ఒక సన్నివేశంలో మనల్ని విడిచిపెట్టేటువంటి మనం విడిచి పారిపోయేటువంటి స్థితిని మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఉదయకాల సమయంలో మనము కొంచెములో నమ్మకముగా ఉంటే మరి దేవుడు దీవిస్తానంటున్నాడు మరి అసత్య విషయంలో మనం నమ్మకముగా ఉంటే అక్కడ మరి సత్య విషయంలో ఉంటే విషయాలు మనకు ఎలా అందుబాటులో ఉంటాయి సత్య సంబంధమైన ధనాన్ని మనకు ఎవరు వశం చేస్తారు అన్యాయముగా మనం జీవించినట్లయితే సత్యానికి మనం ఎప్పుడు దూరముగానే ఉంటాము కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది ఆ మాట ఏమనగా ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి అని వ్రాయబడింది ఆయన నమ్మకమైన సత్య సాక్షి సత్యము విషయంలో ఆయనకు మించిన సత్యమే లేదు అసలు లోకంలో అందుకే ఆయన సత్యము నేనే అన్నాడు నేను కూడా సత్యమే అనలేదు ఇంకా వేరొక సత్యము లేదు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము ఇంకొకటి కలుపుకోవటానికి అక్కడ అసలు అవకాశమే లేదు ఈ ఉదయకాల సమయంలో నమ్మకమైన ఔషధముగా మనం మార్పు చెందాలి నమ్మకమైన మరి దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారిగా అందరికంటే నేను అందరిలో నేను ఇంకా కొంచెము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయం మనం మనలో ఉన్నట్లయితే దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా అయ్యా ఈ నమ్మకమైనటువంటి ఔషధము వలె యోబును సమూయేలును హనన్యాను మేము జ్ఞాపకం చేసుకున్నాం అట్టి నమ్మకమైన భక్తుల వల్లే మమ్మలను మా కుటుంబాలను మార్చుమని ఈ దీవెనలు ఇస్తున్నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.
మరలా వచ్చే వారం కలుసుకుందామండి. అందరికీ వందనాలు.